అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటికల సాకారం చేయడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. జీవీఎంసీ 74వ వార్డులోని పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి తిప్పల వంశీరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, మంత్రి రాజశేఖర్, జోనల్ కమిషనర్ శ్రీధర్, ఏపీడి రజనీ కుమారి తదితరులు పాల్గొన్నారు. చారిత్రాత్మకమైన కార్యక్రమాన్ని పథకాల్ని నిరాటంకంగా అమలు చేస్తున్నందుకు ముందుగా మనందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒక నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలంటే ఒక మాట ఇస్తే నిలబెట్టుకునే విధంగా ఉండాలి, ఒక పని చేస్తానంటే సమయానికి చేసి చూపించాలి. ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒకలాగా, ఏదో సామెతి చెప్పినట్టు ఏడు దాటక ముందు ఏరు మనన్నా దాటాక బోడి మనన్నా అన్నట్టుగా కాకుండా నేను చెప్తే చేస్తాను, చేయగలిగితేనే చెప్తాననుకుని అది నమ్మి ఆచరించి చూపిస్తున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇంతమంది అక్కచెల్లెమ్మలు కూర్చున్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 మంది పేదలు, నిరుపేద కుటుంబాలకి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు మంజూరు చేసి మీ అందరికీ ఒక నీడని కల్పించే ఒక పెద్ద సంకల్పాన్ని తీసుకుని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి మనం ఎప్పుడైతే అడుగుతున్నారు, ఈరోజు నిత్యాంత మంత్రిగారు వచ్చారు కాబట్టి మూలం పెట్టడం జరిగింది. మేడల్లో ఇళ్ళ పట్టాలు వచ్చిన చేద్దాం అందరూ సార్కి ఇవ్వాలనేదే ఉచితమైన ఉద్దేశం. ఎవరికి కూడా ఇవ్వకూడదనే ఉద్దేశం లేదు. అదేనా, మీ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ మీ పార్టీ అసలు చూడదాం. దాంట్లో అన్ని పనులు ఉన్నారు, వైఎస్ఆర్, టీడీపీ, జనసేన, కమ్యూనిస్ట్, బీజేపీ అందరూ. ఏమా రెండోది, ఈ ఇళ్ళ పట్టాల విషయంలో మీరు చెప్పండి, మీరు ఎవరికైనా సరే మా సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్స్ కానీ మా నాయకులకు కానీ ఎవరికైనా న్యాయ పైసా లంచం ఇచ్చారా మీరు? ఏమా చెప్పాలి అండి ఎవరో అది. కానీ తెలుసు, మరి నాయకులు ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. ఏదో అభివృద్ధి జరిగింది, అభివృద్ధి జరిగింది బ్రహ్మరండి ఎక్కడ జరిగింది అభివృద్ధి.